చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం సామాన్య ప్రజలు ఎవరూ స్పందించడం లేదన్నారు పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు తాటిపరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు చంద్రబాబు పెద్ద అవినీతి అనకుండా అని దొరబాబు అభివర్ణించారు ఇక చంద్రబాబు అరెస్టుతో ఎన్టీఆర్ వంగివేటి ఆత్మను శాంతిస్తాయని చెప్పారు ముద్రగడ కుటుంబాన్ని వేధించి అక్రమంగా అరెస్టు చేసినప్పుడు టీడీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు చాలా బాధాకరం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిసి ఆ రోజున గుర్తులేదు ఆయనకి ఈ బాధ ఏంటో తెలియలేదు ఈ రోజున మరల వంగపీటి మోహన్ రంగ గారు ఆయన చనిపోయినప్పుడు సంపూర్ణ మద్దతుతో ఈయనే వెనకాల నుండి మటర్ చేయించాడు అనేది తేటతలంగా ప్రతి ఒక్కరూ చెప్పుకున్న సందర్భం మీ అందరికీ తెలుసు అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఆయన నువ్వు ఇస్తానన్న కాపు రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ అడిగితే నువ్వు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తానన్నది అడిగితే నువ్వు అతన్ని ఏ రకంగా నిర్బంధించి పదమూడు రోజుల పాటు నిర్బంధించి కేంద్ర బలగాలను తీసుకొచ్చి అక్కడ ఐదు వేల మంది పహారాతోటి ఆయన్ని వేటాడి వేటాడి కింద వాళ్ళ భార్య పిల్లల్ని కూడా రోడ్డు మీదకి ఇచ్చినటువంటి రోజు నీకు గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా రోజున అందుకునే నీకు ఈ రోజున ఎక్కడా కూడా అరెస్ట్ అయినా కూడా ఎక్కడ ఒక్క ప్రజాస్పందన లేకుండా ఒక్కరు కూడా బయట రాని విధంగా ఈ రోజున ఒక దారుణమైన దయనీయ స్థితిలోనే ఉన్నామని చెప్పి తెలియజేస్తా